గుండెకు టచ్ జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, టీడీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తోన్న ప్రచారం అంతా బోగస్ అని తేలిపోయింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైంది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలారావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్తో శ్యామలారావు సంచలన ప్రకటన చేశారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 10 ఆవు నెయ్యి ట్యాంకర్లలో 4 నాణ్యత తగ్గినట్టు టీటీడీ నిపుణులు నిర్ధారించినట్టు ది ప్రింట్తో చెప్పారు. జులై 6 వచ్చిన 2 ట్యాంకర్లలో, జులై 12 వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శాంపిల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపించామన్నారు. ఆ నెయ్యిని అయితే 100% ఉపయోగించలేదని శ్యామలరావు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతు సంబంధమైన వెజిటబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీ జరిగినట్టు తేలడంతో ఆ 4 ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్ డైరీకి తిప్పి పంపించామని శ్యామలరావు చెప్పారు. ఆ సమయంలో టీటీడీకి 5 ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్టు తేలిందని ఆయన తెలిపారు. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అసలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్టు త్రిపింట్లో కథనం వచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అరుణ కలిగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల విషయంలో అధికార కూటమి ప్రభుత్వం అనవసర రాజ్యాంగ అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంది. సాక్షాత్తు టీటీడీ ముఖ్య ఉన్నతాధికారి ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. యొక్క శాంపిల్ సేకరించి యొక్క పరీక్షల్లో నిర్ధారణ అయిన తర్వాత ఆ ట్యాంకర్లన్నీ కూడా వెనక్కి పంపించడం జరిగిందని చెప్తూ ఉన్నారు. కానీ ఒక దుష్ప్రచారం అయితే మాత్రం లడ్డు ప్రసాదాలు వినియోగించడం జరిగిందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని అయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు తీసుకువెళ్లి యొక్క శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తూ ఉంది. ప్రధానంగా ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించినటువంటి 4 ట్యాంకర్లు జూలై 6 నాడు, జూలై 12 నాడు ఈ యొక్క 4 ట్యాంకర్లు రావడం జరిగింది. వీటిని నివేదిక కోసం ట్యాంకర్ల నాణ్యత సంబంధించి ఎన్డీడీబీ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీడీబీ సంస్థ, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ సంస్థకు పరీక్షలు పంపించడం జరిగింది. వాటిలో నిర్ధారణ కాలేదని స్పష్టం చేసిన తర్వాత ట్యాంకర్లన్నింటినీ కూడా తిరిగి వెనక పంపించేసినప్పటికీ తిరిగి ఆ యొక్క ప్రసాదాలకు వినియోగించారంటే ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. దీనిపై భక్తులు అర్థం చేసుకోవాలనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.